హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎస్ హెల్దీ హోమ్స్ నేను మీరు ఇంకా ఈరోజు వీడియోలో మనం మరొక హర్బల్ షాంపూ అనేది ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందామండి సో ఈ షాంపూ వాడటం వల్ల మనకి హెయిర్ సమస్యలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి అలాగే ఇంట్లో రెడీ చేసుకున్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసుకున్న షాంపూస్ వాడడం వల్ల మన హెయిర్ అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది అలాగే హెయిర్ సమస్యలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి అనమాట సో చూసారు కదా మనకి నురుగ అనేది ఎలా వస్తుందో సో నార్మల్ షాంపూ లాగానే ఈ షాంపూ కూడా అనేది చాలా బాగా వస్తుందండి సో హెయిర్ సమస్యలు అన్నింటినీ దూరం చేసే షాంపూ అనమాట సో ఇంతకుముందు మన వీడియోలో మనం కుక్కుడుకాయలతో షీకాయలతో షాంపూ అనేది ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం కదా ఈ రోజు కూడా మరొక షాంపూ అనేది మనం ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందామండి మీరు నార్మల్గా డాండ్రఫ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న కూతుర్లు విరిగిపోయే సమస్యతో అంటే డ్రై హెయిర్తో ఇబ్బంది పడుతున్నా స్ప్లిటెన్స్తో ఇబ్బంది పడుతున్నా ఎక్కువగా జుట్టు ఊడిపోతున్నా సో మీ హెయిర్ అనేది రఫ్గా అవుతున్నా ఫ్రీజీగా అవుతున్నా మీ హెయిర్ సిల్కీ హెయిర్గా మారాలన్నా స్ట్రెంగ్ అవ్వాలన్నా సో మనం ఇలా ఇన్ని సమస్యలకి న్యాచురల్గానే రెమెడీస్ తెలుసుకోవడం వల్ల మనకి ఈ సమస్యలు తగ్గిపోతాయి అనమాట సో లేట్ చేయకుండా మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి సో షాంపూకి కావాల్సినవి మనకు ఎనిమిది ఆకులు తీసుకోవాలండి అలాగే పువ్వులు కూడా తీసుకోవాలి సో మీ దగ్గర విప్పిన పూలైనా పర్లేదు సో నేను మొగ్గలు తీసుకున్నాను అనమాట సో మీరు ఎలా తీసుకున్నా పర్లేదు సో మనం వీటిని ఒక నాలుగు గ్లాసులు నీళ్ళు యాడ్ చేయాలి మళ్ళీ వీటికి సో ఇలా నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేసి మనం స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాయిల్ చేసేయాలన్నమాట వీటిని సో ఇలా బాయిల్ చేయడం వల్ల మందార ఆకులు అనేవి మన హెయిర్కి చాలా మంచిదండి ఈజీగా మన హెయిర్ని సిల్కీగా మార్చేస్తుంది అలాగే మన హెయిర్ని స్ట్రెంగ్ చేస్తుంది అనమాట సో మనకు రెడీ చేసే షాంపూలు కానీ చాలా వరకు హిబాకస్ అంటే మనకి మందారతోనే రెడీ అవుతాయి అన్నమాట సో అలా చాలా మంచిది అనమాట సో చాలా రోజుల నుంచి మనము వందర ఆకుల్ని యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది సో ఇలా కాస్త బాయిల్ అయిన తర్వాత నేను ఒక స్పూన్ మెంతులను యాడ్ చేశాను అలాగే ఒక ఎనిమిది కుంకురకాయలను కూడా యాడ్ చేశానండి సో కాయ యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ హాట్ వాటర్లోని ఈ కుంకుడుకాయలు అనేవి బాగా మగ్గిపోతాయి అంటే బాగా జ్యూస్ అనేది బయటకు వస్తుంది అనమాట దాని నుంచి సో మీ దగ్గర పౌడర్ ఉన్న యూజ్ చేసుకోవచ్చండి సో నేను ఒక ఒక ఫుల్గా ఎండిపోయిన రోజ్ పటర్న్స్ కూడా యాడ్ అనమాట సో హెయిర్కి మంచి గ్రోత్ ఇవ్వడానికి అనమాట ఇవన్నీ సో ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం ఇలా స్క్వీజ్ చేసేస్తే దాంట్లో నుంచి మనకి మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ వాటర్ అనేది రెడీ అయిపోయి మనకు వచ్చేస్తుందండి సో చూశారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ మీరు ఒకసారి ట్రై చేయండి సో నార్మల్ షాంపూలో వాడి కూడా ఇవే ఇంగ్రీడియంట్స్ సో మనమే ఇంట్లో రెడీ చేసుకోవాలన్నప్పుడు బయట మనీ ఖర్చు పెట్టడం ఎందుకండి సో చూశారు కదా సో ఇలా మనం నార్మల్గా వాష్ చేస్తాం కదా సో అలాగే మనం షాంపూతోనైతే ఎలా స్నానం చేస్తామో సో ఈ తోని కూడా అలాగే రుద్దేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకుంటే బెటర్ అండి సో మనం హెయిర్ వాష్ చేసేస్తే మన హెయిర్ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి సో చూశారు కదా హబెల్ షాపు ఎంత ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు సో మీరు ఒకసారి ట్రై చేయండి సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి అవసరమైన వరకు షేర్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నా గంట సిబ్బల్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనము ఈ షాంపూని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి బయట పెడితే మనకి స్పాయిల్ అయిపోతుంది అనమాట సో రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని మనం ఒక పదిహేను రోజుల వరకు ఈ షాంపూని వాడుకోవచ్చు